నరసన్నపేట నియోజకవర్గంలోని పలు సమస్యల్ని యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమానికి తీసుకెళ్లారు. సారవకోట మండలం ఐటిడిఏ పరిధిలో ఉన్న నాలుగు గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయాలు మరియు మరమ్మతులు చేయాలని కలెక్టర్ని కోరగా ఐటిడిఏ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈరోజు నరసన్నపేట నియోజకవర్గ సమస్యలపై గౌరవ కలెక్టర్ గారిని స్పందన కార్యక్రమానికి వచ్చి కలడం జరిగింది. సారవకోట మండలంలో ఐటిడిఏ పరిధిలో గిరిజన గ్రామాలకు సంబంధించిన రోడ్ల గురించి ఐటిడిఏ నుంచి కానీ ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ ఆ రోడ్లు సుమారు 5-6 గ్రామాలకి రోడ్డు మరమ్మతుల గురించి కలెక్టర్ గారిని కలిసి శాంక్షన్ చేయమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే దాన్ని ఎన్ఆర్జీఎస్ నుంచి వాటి శాంక్షన్స్ ఇచ్చి మరమ్మతులు చేపిస్తానని చెప్పడం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కోలాట మండలం గుప్పిడిపేట పంచాయతీలో ఐసీడిఎస్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఓపెన్ చేయమని కోరడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారు స్పందించి దానికి కూడా తగిన అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నరసన్నపేట మేజర్ పంచాయతీలో శానిటేషన్కు సంబంధించి పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచడం కొరకు కలెక్టర్ గారు కోరడం జరిగింది. దానికి కూడా మరి కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించి మరి డిపిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈరోజు కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ కూడా ఈ స్పందన కార్యక్రమానికి ఉపయోగించుకుంటూ వారి వారి సమస్యల్ని గౌరవ జిల్లా అధికారులకు తెలియజేసుకుంటూ అవి పరిష్కరించే దిశగా